Hi friends, this is Sunita. Welcome to my channel. Ela unnarandaru baunnara ee video lo quick ga ready cheskune potlakai fry chupistunnanu. Munduga nenu oka chinna potlakai teeskunnanu. Deeni paina white layer povadaniki salt vesi rub chesesi water tho clean cheskunte potundi. Tarvata చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా, అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఆనియన్, ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, తెల్లగడ్డ వీటిని మిక్సీ పట్టుకోవాలి. బరకగా పట్టుకోవాలి, వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టేసుకొని ఇందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. అలాగే జనరల్గా మనం వేపుళ్ళకి రైస్కి ఎలా పోపు పెట్టుకుంటామో అలాగే తాలింపు వేసుకోవాలి. నేను ఆవాలు, జీలకర్ర వేశాను. తరువాత పెసరపప్పు వేస్తున్నాను. పెసరపప్పు బదులు పచ్చిశనగపప్పు అయినా వేసుకోవచ్చు. పచ్చిశనగపప్పుని నానపెట్టుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. పెసరపప్పు వేసుకున్న తరువాత ఎండుమిర్చి వేస్తున్నాను. ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత కరేపాకు వేసుకోవాలి. కరేపాకు వేస్తున్నాను. కర్రీ లీవ్స్, కరేపాకు వేసుకునేటప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. కరేపాకు చిటపటలాడుతుంది, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. పోపు వేసుకున్న తర్వాత ముందుగా సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని వేసుకోవాలి. పొట్లకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి పొట్లకాయ తొందరగానే కుక్ అయిపోతుంది, సాఫ్ట్ అయిపోతుంది. పోపులో మంచిగా కలిసేలాగా పొట్లకాయ ముక్కల్ని కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలన్నమాట. సాల్ట్ వేసుకొని, సాల్ట్ కూడా చూసుకొని వేసుకోవాలి. నేను 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ వేసుకొని మంచిగా కలుపుతున్నాను. సాల్ట్ వేసినప్పుడు సాల్ట్లో కూడా కొంచెం వాటర్ వస్తుంది కాబట్టి ఆ వాటర్తో పొట్లకాయ అనేది తొందరగా కుక్ అయిపోతుంది. సాల్ట్ వేసి మంచిగా కలుపుకున్న తర్వాత నేను మూత పెట్టేసుకుంటున్నాను. ఇలా మూత పెట్టేసుకోవాలి. 5 మినిట్స్ మధ్య మధ్యలో కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. పొట్లకాయ అనేది వేగిపోయింది. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను, చూడండి, పొట్లకాయ వేగిపోయింది. తొందరగానే వేగిపోతుంది పొట్లకాయ. పొట్లకాయ వేగిన తర్వాత పించ్ ఆఫ్ టెమరిక్ పౌడర్ అంటే పసుపు కొంచెం వేసుకోవాలి. తగినంత వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పసుపు పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. 1 సెకండ్ వేయించుకున్న తరువాత ఇందులో ముందుగా ఆనియన్ పేస్ట్ ఉంది కదా, మిక్సీ పట్టుకున్నాం కదా బరక బరకగా, ఈ ఆనియన్ పేస్ట్ని వేసేసుకోవాలి. వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. పొట్లకాయ ముక్కలు ఈ ఆనియన్ పేస్ట్ మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే ఈ ఆనియన్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు, పొడి పొడిగా వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్ పొట్లకాయ ముక్కలు మంచిగా కలుపుకున్న తరువాత 1-2 సెకండ్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలన్నమాట. అలా మగ్గించుకుంటే తొందరగా అయిపోతుంది. నేను బాగా మిక్స్ చేసి కలుపుతున్నాను. పొట్లకాయ ముక్కల్ని తర్వాత ఆనియన్ పేస్ట్ని మంచిగా కలిపేశాను. ఇక్కడ మంచిగా ఆనియన్ పేస్ట్ అనేది వేగిపోతూ ఉంది. నేను 1-2 సెకండ్స్ అలా మూత పెట్టేసుకున్నాను. సో మీకు మూత తీసి చూపిస్తున్నాను, చూడండి, పొట్లకాయ ముక్కలు అనేవి సాఫ్ట్గా అవుతూ ఉన్నాయి. మళ్ళీ మూత పెట్టి
మళ్ళీ ఒక 2 సెకండ్స్ అలా కుక్ చేసుకుంటున్నాను. సో పొట్లకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీర వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. నేను కొత్తిమీర వేసి కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని మళ్ళీ కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. వేడి మీద సాల్ట్ చూసుకొని సాల్ట్ వేసుకున్నామంటే సాల్ట్ అనేది పడుతుందన్నమాట ముక్కలకి. సో మంచిగా కలిపేశాను. చాలా రుచికరమైన పొట్లకాయ ఫ్రై రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్.